మల్టీస్టారర్ మూవీస్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా కలిసి వస్తుందో కమల్ హాసన్ బాగా తెలుసుకున్నాడు. విక్రమ్తో వచ్చిన 500 కోట్ల కలెక్షన్స్ను చూశాడు. కల్కి కొల్లగొడుతున్న వసూళ్లను కూడా వింటున్నాడు. అందుకే అదే పనిగా మల్టీస్టారర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. స్టార్డమ్ అందుకున్న తర్వాత కమల్ హాసన్ చాలా వరకు మల్టీస్టారర్ మూవీస్ తగ్గించాడు. అవసరమైతే దశావతార రూపంలో దర్శనమిస్తాను, కానీ మల్టీస్టారర్స్ కు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అన్నాడు. చివరికి శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్ 2.0లో ముందు విలన్ రోల్ కమల్ కు ఆఫర్ చేస్తే సింపుల్ గా రిజెక్ట్ చేశాడు. కమల్ రిజెక్ట్ చేయడంతోనే ఆ రోల్ ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందుకున్నాడు. ఇది అయిపోయిన సంగతి. ఎప్పుడైతే విక్రమ్ లాంటి మల్టీ స్టారర్ ఫిల్మ్ తో కమల్ కంబ్యాక్ ఇచ్చాడో అప్పటి నుంచి అదే పనిగా మల్టీ స్టారర్స్ కమిట్ అవుతున్నాడు కమల్. ఇప్పటికే కల్కిలో విలన్ రోల్ చేశాడు. సినిమా మొత్తంలో 10 నిమిషాల కంటే తక్కువ కనిపించి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు లోకనాయకుడు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నాడు కమల్. ఈ సినిమాలో కూడా సింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరో తమిళ దర్శకుడు అట్లీ కొత్త చిత్రంలోనూ కమల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా ఇప్పుడు ఇదే మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తోందని చెప్పొచ్చు.